ॐ गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नुतभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. మనం తులసి కథ చెప్పుకుంటున్నాం. శంఖచూడు ఆ పరమేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ పరమేశ్వరుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళి స్వామివారితో ఈ యొక్క విధానాలు మాట్లాడితే, స్వామివారు జ్ఞాతులని ఇబ్బంది పెట్టడం ఎందుకయ్యా, కశ్యపుడు యొక్క సంతతే కదా మీరంతా కూడా, అలాంటి సందర్భంలో ఆ దేవతల రాజ్యాన్ని దేవతలకు ఇచ్చేసేసి నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేసుకుంటూ ఉండొచ్చు కదా అనేసరికి, ఇంక దాని గురించి ఏమయ్యా, ఇవాళ నీకు ధర్మాలు గుర్తుకొచ్చినాయి, వాళ్ళు రాక్షసులు అయిన మమ్మల్ని ఇబ్బంది పెట్టే రోజుల్లో నీకు గుర్తు రాలేదా, మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారు వాళ్ళు, కాబట్టి మా ఇద్దరి మధ్యలో నువ్వు రాకుండా ఉంటే కూడా మంచిదేమో అనేటువంటి మాటతో మొదలెట్టి, సరే రాకుండా ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన అప్పుడు చెప్పుకుంటూ వచ్చాట పరమేశ్వరుడు. ఏమయ్యా, ఆ సాక్షాత్తు శ్రీహరి మధుకేటిపులతో యుద్ధం చేశాడు, అలాగే హిరణ్యాక్షుని చంపాడు, హిరణ్యకశిపుని చంపాడు, మరి నేను త్రిపురాసులతో పోరాడాను, మరి జగదంబ ఆ శుంభాది రాక్షసులతో చేసింది యుద్ధం చేసింది, పార్షద ప్రవరస్త్వం చ కృష్ణస్య పరమాత్మనః, నువ్వు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుచరుడు అయ్యా, నువ్వు ఇంతవరకు చచ్చిన దానవులందరూ ఒక ఎత్తు, నువ్వు వేరే విధానం, మామూలు వాడివి కాదు నువ్వు. ఏ ఏ హతాశ్చ దైతేయా నహికేపి త్వయా సమాహ, నీకు వాళ్ళు సమం కాదు, కాబట్టి నీతో యుద్ధం చేయడానికి కాలజ్జా మహతి రాజన్ మమ యుద్ధే త్వయా సహా, రాజన్ మమ యుద్ధే త్వయా సహ, త్వయా సహ మమ యుద్ధే, నీతో నేను యుద్ధం చేయడానికి కాలజ్జా మహతీ రాజన్, గొప్పవాడినటువంటి ఓ రాజా, నీతో యుద్ధం చేయడానికి నాకేమిటయ్యా సిగ్గు, వెళ్ళిపోయినటువంటి రాజులందరూ కూడా ఒక రకమైతే నువ్వు మామూలు వాడు కాదు. సురాణాం శరణస్యైవ ప్రేషితశ్చ హరేరహో దేహిరాజ్యం చ దేవానాం ఇతి మే నిశ్చితం వచః. తులసి యొక్క భర్త శంఖచూడు, శంఖచూడుతో యుద్ధం చేయడానికి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, త్రిపురాసురులు, మధుగైటవులు వంటి శుంభనిశుంభులు వంటి రాక్షసుల కంటే కూడా గొప్పవాడు అనేటువంటి మాట సాక్షాత్తు ఆ పరమశివుడి నోట్లోంచి వచ్చింది. అటువంటి శంఖచూడు యొక్క భార్య తులసి, ఆ తులసి నిత్యం బృందావనాల్లో అందరిళ్లలోనూ కూడా ఉంటూ మనందరం కూడా ఆమెను ఆరాధిస్తూ, ఆ తులసి లేకుండా అర్చన చేయలేని పరిస్థితిలో ఉంటూ, తులసి ఉండాల్సిందే అర్చన చేయాలంటే అనేటువంటి పరిస్థితిలో ఇవాళ భారతీయ సంస్కృతికి మూలమైంది అంటే అటువంటి తులసి కథ చెప్పుకోవడంలో ఈ కార్తీక మాసం చక్కగా మనకి ఎంతో గొప్పదైనటువంటి ఈ రోజుని మనం అందరం కూడా అదృష్టవంతులే చెప్పుకోవాలి. చాలా విశేషమైన రోజు పోయిగా ఇవాళ భారతీయ సంస్కృతిలో ఏ స్త్రీమూర్తినా నిత్యం అర్చన చేసినా చెప్పినా శుక్రవారం వచ్చింది అంటే కనుక ఆవిడ చక్కగా తలస్నానం చేసి తులసిలో నీళ్లు పోసి ఆ తర్వాత మరి ఏదైనా పాయసం వంటి వండి అమ్మవారి నివేదన చేయడం అనేది ఒక అలవాటు. ఆ నివేదన చేసే సందర్భంలోనే ఆ తులసి అష్టోత్తరంతో తులసికి అర్చన చేయడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి ఈ రోజున మనం ఈ కథను చెప్పుకుంటామంటే మరి ఆ శంఖచూడు ఎంత గొప్పవాడేది కదా, ఆవిడ ఈ తులసిమాత ఆవిడ భర్త అయి తులసిమాత ఆ శంఖచూడుకి భార్య అయి ఆవిడ ఇలా గొప్పదైనటువంటి వరాన్ని పొంది విరాజిల్లుతోందో, అటువంటి నీలాంటి వాడితో యుద్ధం చేయడానికి భయం ఏంటయ్యా, ఇస్తే దేవతలకు రాజ్యం లేదా యుద్ధానికి సిద్ధం అన్నట్ట. యుద్ధం వా కురు మత్సార్థం వాగ్వ్యయే కిం ప్రయోజనం, నైనా ఒట్టి మాటలతో లాభం ఏమిటి, చేతనైతే యుద్ధం చేయన్నట్ట. సరే ఆ శంకరుడు అట్లా చెప్పి, శంకరుడు అట్లా చెప్పి విరమించగానే శంఖచూడు అక్కడి నుంచి ఉత్తస్థౌ శంఖచూడశ్చ యమాత్యై సహ సత్వరం అమాత్యై సహ
సత్వరం అక్కడి నుంచి వెంటనే లేచాట. వెళ్ళి ఇంక వెళ్ళొస్తున్నా అని చెప్పినట్టే లెక్క, అయ్యా యుద్ధానికి రెడీ అవ్వండి అన్నట్టుగానే ఈ లోపుగా ఇంకా యుద్ధానికి సంబంధించి మరి సైన్యం అంతా వచ్చింది కదా శంకరుడు తరఫున. శుంభుడు కాళికతో కుమారుడితో కూర్చుని మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు కింద విశేషం అంటే చిత్రం వడతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు భిన్న సంశయాః శిష్యాస్తు ఛిన్న సంశయాః. దక్షిణామూర్తి అవతారంలో కూడా అదే వటవృక్షం కింద కూర్చున్నాడు స్వామివారు. ఋషులకి ఏవో బాగా మునులకి ఋషులకి ఏవో సందేహాలు వచ్చినాయి వేదాంతం మీద. భౌతికంగా వాళ్ళకి ఎదురుకుండా అందరి దగ్గర ఉన్నటువంటి వేదంలో కానీ శాస్త్రంలో కానీ అనుమానం ఉండదు, ఉంటే వాళ్ళు వాళ్ళు తీర్చుకోగలరు. బ్రహ్మ వేదాంతం మీద అనుమానం వస్తూ ఉంటుంది ఈ పరబ్రహ్మ ఎవరు అనే విషయం మీద శోధన చేసేటప్పుడు. పరబ్రహ్మ ఉన్నాడా లేడా అనే విషయంలోనే అసలు నేనే ఆత్మ పరమాత్మ కాదు ఆత్మ వేరు పరమాత్మ వేరు ఇట్లాంటి సందేహాలు కలిగినప్పుడు సాధారణంగా మరి ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏం చేశారంటే మునులందరూ వెళుతున్నట్ట వెళ్తుంటే అక్కడ ఆ పరమశివుడు వటవృక్షం కింద అంటే మర్రి చెట్టు కింద మౌన చిన్ముద్ర మౌనముద్రలో కూర్చుని ఉన్నాడు. ఉండేసరికి వీళ్ళు వెళ్ళారు. ఎట్లా ఉన్నాడు ఆయన? వృద్ధాః శిష్యాః గురుర్యువ. మరి ఇక్కడ ఆ పరమాత్మ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. గురువుగారు మౌనంగా కూర్చున్నాడు, మౌనంగా కూర్చుని వేసాడు, జ్ఞానముద్ర వేసుకుని కూర్చున్నాడు. అక్కడ జ్ఞానముద్రలో ఉండేసరికి వీళ్ళందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి ఆ మర్రి చెట్టు కిందకి. వెళ్ళేసరికి వీళ్ళకి సంబంధించినటువంటి సంశయాలను కూడా తీరిపోయినాయట. చూసేవాళ్ళకి ఎట్లా ఉంది? ఆయన ఏదో బోధిస్తున్నాడు వీళ్ళకి, వీళ్ళు ఏదో అడుగుతున్నారు మునులు అన్నట్టుగా ఉందట. అందుకోసమే దక్షిణామూర్తి ఉపాసనగా చేస్తే ఆ దక్షిణామూర్తి ఉపాసనలో అందరికీ ఎన్ని రకాల సమస్యలు తీరిపోతాయి, ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. అందరూ చదువు కోసం చెప్పనుకుంటూ ఉంటారు మేధా దక్షిణామూర్తి చేస్తే బుద్ధి పెరుగుతుంది చదువు బాగా వస్తుంది. మేధా దక్షిణామూర్తి చదువుకి ఉద్దేశించి బుద్ధిని పెంచుకునే ఉద్దేశంతోనే అనుష్ఠించవలసిన అవసరం లేదు. వృద్ధాప్యం వచ్చినా అనుష్ఠిస్తూ ఉండాల్సిందే. కారణం ఆ దక్షిణామూర్తి అనుగ్రహం కనుక లభిస్తే నిత్యంలో మనకి సంశయాలు రావట్లేదా, ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవట్లేదా, వాటిని మళ్ళీ దాటిచ్చేవాళ్ళు ఎవరు? సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి నృసింహకరావలం వస్తున్న పారాయణ చేసుకున్నాయా? నృసింహమూర్తి కనుక ఆరాధిస్తే ఉపాస్మహే నృసింహాఖ్యం బ్రహ్మవేదాంత గోచరం భూయోల్లారత సంసార ఛేదవాతం జగద్గురం అని చెప్తూ ఉంటారు. మరి ఆ సంసార బాధలు దాటాలంటే బాగుంది, కానీ మనకున్న సందేహాలు జీవనంలో నిత్యంలో రోజు వస్తుంటాయే. అది సాంసారిక పరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, మనం చేసే వృత్తులు అవ్వచ్చు, ఇవన్నీ ఎట్లాగా? మరి దానికోసమే నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకునేది. ఆ దక్షిణామూర్తిని కనుక ఆరాధిస్తే మనకు ఎక్కడ సందేహం వచ్చినా సంశయం వచ్చినా చివరికి ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఎక్కడైనా సరే. వ్యాపారస్తుడు సరుకు కొనాలి, ఇవాళ సరుకు కొంటే రేపు మళ్ళీ రేటు పెరుగుతుందో తగ్గుతుందో ఎలాగా? అదృష్టవశాత్తు వాళ్ళు నేను కొన్న సరుకు రేపు కనుక రేటు పెరిగితే ఒక నెలలో పాటు అట్లా నిలబడి ఉంటే బాగానే ఉంటుంది, తగ్గితే ఇవాళ నేను రూపాయి కొన్న ఆ రేపు 90 పైసలు అయింది, ఒక నెలలో పాటు అట్లాగే ఉంది, ఆ 10 పైసల ద్వారా వడ్డీ నష్టం, ఏం చేయాలి? ఇట్లాంటి సందేహాలు రాకుండా ఉండాలి అంటే, ఆ సందేహాలు తీరాలంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి అందరూ కూడా. సహజంగా అందరూ కూడా మేము సర్వజ్ఞులు అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ కూడా వినరు. పూర్వం వ్యాపారస్తులందరూ కూడా అంటే వైశ్య కుటుంబాల్లో వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. మనదంతా పూర్వం అంతా కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి సూత్రం ఆధారంగా జీవనం సాగించినటువంటి తీరు కదా మనంతా. అటువంటి తీరులో మన వాళ్ళందరూ ఏం చేశారంటే వైశ్యులు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. వైశ్యులకు కూడా ఉపనయన అర్హత ఉన్న కారణంగా గాయత్రి అనుష్ఠానం సంధ్యావనం చేసేవాళ్ళు, సకాలంలోనే చేసేవాళ్ళు, వాళ్ళు కూడా పోటాపోటీగా.
చేయడం మూలంగా ఆ గాయత్రి అనుగ్రహం, తర్వాత ఈ దక్షిణామూర్తిని ఆరాధించడం, చక్రాంతాలయ్యి ఆ యొక్క శ్రీమన్నారాయణుని అర్చించడం, ఇలాంటి కారణాల వలన వాళ్ళు కూడా బుద్ధి కుశలత బాగా ఉండి ఆ వ్యాపారాన్ని చక్కగా నడుపుకుంటూ వెళ్ళేటువంటి లక్షణాలు వచ్చేవి. వ్యాపారం చూస్తున్నా ఆచార వ్యవహారాలు బాగా పాటించేవాళ్ళు. 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లవాడికి పెళ్లి చేసేవాళ్ళు. రజస్వలా పూర్వం అమ్మాయినే తీసుకొచ్చి పెళ్లి చేసేవాళ్ళు పూర్వం కూడా. అయితే ఏంటంటే ఈ స్వాతంత్రం రావడం మూలంగా స్వాతంత్రం సందర్భంలో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలకు వెళ్ళేటువంటి వాళ్ళల్లో వైశ్యులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ గారు. అందువలన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ అక్కడికి వెళితే చచ్చిపోతున్నారు, తదినాలు మిగులుతున్నాయి, ఎందుకు వచ్చిన గొడవ. 16 సంవత్సరాల వయసు వరకు కనుక వాడు ఆ స్వాతంత్రం వైపు కనుక దృష్టి మొగ్గకుండా ఉంటే అప్పుడు మనం వీడికి వివాహం ఉపనయనం దగ్గర దగ్గరే కలిపి చేద్దాంలే అని ఒక ఆచారాన్ని ఏర్పరుస్తున్నారు. అది ఆ కాలమాన పరిస్థితులకి అప్పుడు కూడా ధర్మాన్ని విడనాడకుండా 16 సంవత్సరాల వయసుకే ఉపనయనం చేశారు. అప్పుడు కూడా ఉపనయనం ఆడిపోతే వాడికి తద్దినాలు మిగులుతూ ఉండే, ప్రతి సంవత్సరం తద్దినాలు చేస్తూ ఉండాలి. దాని మూలం కుటుంబంలో శుభకార్యాలు ఉన్నట్ల పిల్లలు పోతున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా చిన్నప్పుడే యుద్ధానికి, స్వాతంత్ర యుద్ధానికి కనుక వెళితే వాడి కాలం చేస్తే వాడి భార్య ఎటు కాకుండా అయిపోతూ ఉంటుంది. అందువలన వీడి దృష్టి వ్యాపారం మీద ఉంటుందా, విద్య మీద ఉంటుందా చూసి దాని ప్రకారం 16 సంవత్సరంలో వాడికి ఉపనయనం అనే దాని మీద నిర్ణయం తీసుకునేవాళ్ళు. అలాంటి కాలానికి తగ్గట్టుగా చేసుకున్నటువంటి సర్దుబాటు ఇవాళ మా ఇంటి ఆచారం అండి. మేము ఒడులు పెళ్ళిలోనే ఒడుగు చేస్తామండి అని చెప్పి ఆచారాన్ని మార్చేశారు వాళ్ళంతా. ఇవాళ అవకాశాలు బాగున్నా కానీ సరే అలాగా స్వధర్మే నిధర్మశ్రేయ పరధర్మాత్ భయావహ అనేటువంటి రూపంలో వ్యాపారం చేసేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఈ దక్షిణామూర్తి రూపాన్ని బాగా అనుష్ఠించడం మూలంగా మంచి బుద్ధి కుశలత ఏర్పడి వ్యాపారం మీద చక్కటి ప్రదర్శన చేసేవాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రం పూర్వం భోజనాలు చేస్తుంటే చక్కగా అందరూ కూడా అక్కడ పాడుతూ ఉండేవాళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. మౌనవ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువనం అంటూ ప్రారంభం చేసి పోటాపోటీగా ఆ దక్షిణామూర్తి అంటే భోజనం దగ్గర భగవన్ నామస్మరణ చేస్తే చాలా విశేషం అని చెప్పేసి, పైగా ఒక సామూహిక భోజనాల్లో 25 మంది 30 మంది కూర్చొని భోజనం చేస్తుంటే ఒక్కసారి గోవిందా అని నడిస్తే 30 మందికి అర్చన పుణ్యం అని జగులో పడుతుంది ఆ శ్రవణం. అందుకోసమే దేవాలయాలకు కూడా రికమెండేషన్ మీద వెళ్ళకూడదండి, చాలా తప్పు చేస్తూ ఉంటారు. అసలు హైగా ఒక గంట పడుతుంది దేవాలయంలో దర్శనం పోనీ, భక్తులందరూ కూడా చక్కగా అక్కడ భగవన్నామం చేస్తూ అరుస్తూ ఉంటే ఆ అరుపులకి ఆ భగవన్నామం చెవిలో పడితే మనం చేస్తే ఒకసారి చేస్తాం, మన నోరు ఒకసారే పలుకుతుంది. అనేక నోళ్ళు పలిగినాయి అక్కడ, 100 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో ఒక్కసారి గోవింద అంటే 1000 నామాలు మన చెవిలో పడ్డాయి, ఎంత పుణ్యం అండి. అందుకోసమే అక్కడ రికమెండేషన్ లెటర్ కోసం, ఇక్కడ రికమెండేషన్ లెటర్ కోసం, అక్కడ రూమ్కి రికమెండేషన్ కోసం చెప్పేసి ఇంకో దానికోసం ఇంకో దానికోసం అన్నీ తిరిగిన దానికంటే కూడా అక్కడ భగవత్ సన్నిహితిలో ఎక్కువగా కాలక్షేపం చేయడం, ఇక్కడ కాలక్షేపం చేయడం కంటే అక్కడ కాలక్షేపం చేయడం మంచిది. గమనించుకోండి, మేము తిరుపతి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి అనే ఉద్దేశంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ రికమెండేషన్ కోసం తిరుగుతారు. మీరు ఒకసారి రికమెండేషన్ కోసం తిరగడం కంటే కూడా చక్కగా ఏదైనా అక్కడ మంచి ఖరీదైనటువంటి ఉత్సవానికి డబ్బులు కట్టి, ఇవాళంతా ఆన్లైన్ సిస్టమే కదా, వెళ్ళి అక్కడ ఎక్కువసేపు దైవ సన్నిధిలో గడపండి. ఒక్కొక్కడు తిరుపతి అనుకోండి అక్కడ అరుస్తూ ఉంటారు, గోవిందా గోవిందా అని అరుస్తుంటారు, వేల మంది జనాభా ఉంటారు. ఒక్కసారి ఒకడు గోవిందాన్ని మొదలెడితే 1000 మంది వెనకనే గోవిందా అంటే ఆ 1000 నామాలు మన చెవిలో పడుతుంటే అట్లా కనీసం 100 సార్లు 1 గంటలో అయిందనుకోండి, 100000 గోవింద నామం విన్న పుణ్యం వస్తుంది కదా. అలాంటివి కావాలి కానీ ఏమండి, నేను అక్కడికి వెళ్తా టికెట్ ఏర్పాటు చేయండి, అయ్యా నాకు దర్శనానికి వెళ్ళవని ఏర్పాటు చేయండి, ఇక్కడ వీళ్ళందరి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఏం చేస్తున్నామో దేనికి చేస్తున్నామో తెలియని జీవితాలు గడుపుతున్నాం ఇవాళ రోజు మనమంతా కూడా. భగవంతుడు సన్నిధిలో ఆ ప్రాకారంలో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత పుణ్యం అనే విషయం కూడా విస్మరించాము, చెప్పే నాథుడే లేడు. ఆ రికమెండేషన్ మీద ఇక్కడ ఈ చుట్టుపక్కల అక్కలేని వాళ్ళ చుట్టూతో ప్రదక్షిణాలు కొట్టి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడ 5 నిమిషాలు దేవుడి దగ్గరికి గడిపి రావడం, ఏం పుణ్యం మిగులుతుందండి? భగవంతుడు అనుగ్రహించమంటే ఏమి అనుగ్రహిస్తాడండి? నీకు భగవంతుడి దగ్గర ఎక్కువసేపు కాలక్షేపించడానికి నీకు అవకాశం లేక రికమెండేషన్ మీద వెళ్తావా? నీకు ఆయన అనుగ్రహించమంటే అనుగ్రహించాలా వెంటనే? ఎలా కుదురుతుంది? అందుకోసం గమనించుకోవచ్చు, ఈ రికమెండేషన్ మీద మన దర్శనాలు పెరిగిన తర్వాత చాలామంది వ్యాపారస్తులు జీవితాలు ఇట్లా తరగబడిపోయినాయి. ఎందుకు హాయిగా డబ్బు కట్టి ఒక కళ్యాణ ఉత్సవం లేకపోతే ఇంకో ఏదైనా ఉత్సవాలు ఉంటే ఆ ఉత్సవాలకు డబ్బులు కట్టి దాంట్లో వెళ్ళి అక్కడ 1 గంట 2 గంటలు కాలక్షేపం చేసి
ఆ భగవన్నామం విని లోపలికి వెళ్ళడంలో భక్తి ముక్తి రెండు కలుగుతాయి, భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సత్సంగత్వ నిస్సంగత్వం అనే కారణాన్ని ఇట్లా కూడా అన్వయం చేసుకోవాలి. మరి ఎప్పుడు భగవత్ సన్నిధికి వెళ్ళడానికి రికమెండేషన్ తీసుకోవడం అనేది సదా మంచిది కాదు, భక్తి మార్గానికి ముందు ప్రధానంగా మంచిది కాదు. డబ్బులు ఉన్నాయి నేను బాగా సంపాదించేశానండి అనుకోవచ్చు, ఆ తర్వాత విషయం. భక్తి మార్గానికి రికమెండేషన్ మీద దైవ దర్శనానికి వెళ్ళడం అనేది మంచి పని కాదు. ఎక్కువసేపు సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేసుకోవడం మంచిది. సరే, అటువంటి ఆ వటవృక్షం కింద మరి వటమూలే చ శంభుశ్చ తస్థౌ కాశ్యా సుతేన చ తస్యౌ కాళ్యా సుతేన చ. సుధుడు అంటే కుమారస్వామి, మరి దేవతలకి అగ్నాలుగా అయితే కదా సేనానాయకుడు, చక్కగా వచ్చి కూర్చున్నారట. సరే, ఇంకా ఇంకొకళ్ళు యుద్ధం ప్రారంభం చేశారు. శంఖచూడు కూడా యుద్ధానికి వచ్చాడు. శంఖచూడు ఆయుధాలు వేస్తున్నాడు, అక్కడి నుంచి దేవతలు ఆయుధాలు వేస్తున్నారు, యుద్ధం జరుగుతోంది. ఈ ఆయుధాలను కూడా సంపాదించి తీసుకొచ్చారు కదా అక్కడికి. ఈ ఆయుధాల ప్రభావం ఎంత చేసినా కానీ మరి ఉపయోగం లేకుండా పోయింది. కుమారస్వామి కూడా మరి మూర్ఛెళ్ళాడు. వెంటనే వచ్చేం చేసిందంటే కుమారస్వామిని కాళి శివుడి యొక్క సన్నిధి తీసుకుపోయిందట. సరే, వెంటనే శివుడు తన జ్ఞానబలంతో జరిగినది చూసి అతనికి ప్రాణం పోసాడు. మళ్ళీ కుమారస్వామి లేచి నిలిచినాడు. నందీశ్వరుడు ఈ కాళి యొక్క రక్షణలో మళ్ళీ యుద్ధం ప్రారంభం చేశాడు. ఈలోపు మళ్ళీ షణ్ముఖుడు తిరిగి కయ్యానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చాడు. అక్కడ దేవతా సమూహాలు, అందులో సాక్షాత్తు పరమశివుడు కదా యుద్ధానికి వచ్చింది. దేవతా గణాల్లో ఎవరైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళందరినీ వెంటనే ఆయన ప్రాణం ఇచ్చి ప్రాణం పోస్తున్నాడు, వాళ్ళందరూ లేస్తున్నారు. సరే, ఇక్కడ పాశుపతం అయిపోయారట ఆయన మీద. ఆకాశవాణి చెప్పిందిట, ఒరే నాయన వీడు పాశుపతం వల్ల చావడరా అబ్బాయి అని చెప్పిందిట. చెప్తూ ఇంకా ఎట్లాగా అంటే ఆయనకి ఆ యొక్క శ్రీహరి యొక్క కవచం ఒంటి మీద ఉంది, ఆ శ్రీహరి కవచం ఒంటి మీద ఉన్నంతకాలం అతన్ని చంపగలినవాడు ఎవడు లేడు అనేసరికి ఏం చేయాలి తోచల. సరే, యుద్ధం ఇంకా అలా నడుస్తుంది. పరమశివుడు కూడా వచ్చాడు. కొన్ని వంద సంవత్సరాలు, ఒక వంద సంవత్సరాలు యుద్ధం జరిగాక కొద్దిసేపు వాళ్ళు విశ్రమించారట. నూరేళ్ళు అయిపోయిన తర్వాత జరిగిన తర్వాత మరి ఆయన ఎద్దు మీదే, ఎవరు పరమశివుడు ఎద్దు మీదే ఉండి విరమించాడు. ఈయన రథంలోనే కాసేపు పడుకున్నట్ట శంఖచూడు. యుద్ధంలో చాలామంది దానవులు చచ్చిపోయారు. అయితే దేవతలు కూడా చనిపోతుంటే వాళ్ళందరినీ కూడా బతికిస్తున్నాడు ఆయన. సరే, అప్పుడు ఇంకేం చేశాడంటే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో శ్రీ మహావిష్ణువు అక్కడ వచ్చాట. వచ్చి అవయా నాకు భిక్ష పెట్టవయా అని అడిగాట. అనేసరికి ఈయన గమనించాడు, ఏమిటిది ఇప్పుడు ఈ యొక్క భిక్ష ఈ సమయంలో ఇట్లా వచ్చాడని. అడగగానే ఏంటని అడిగాట. కవచార్థీ జనశ్చాహమిత్యువాచాతి మాయయ, నువ్వు నాకు దానం ఇస్తాను కనుక ఒప్పుకుంటే, ప్రతిజ్ఞ చేస్తే నేను ఒక కోరిక కోరుతా అన్నట్టు. సరే ఇస్తాను అన్నట్టు. అనేసరికి ఆ కవచం కృష్ణ కవచం అని చెప్పి కోరాట ఆయన. సరే, శంఖచూడు ఏం చేశాడంటే ఆ విప్రుడికి ఆ కవచం ఇచ్చేశాడు. మరి రాక్షసులైనప్పటికీ కూడా దాన ధర్మాలు చేసే విషయంలో ఇచ్చిన మాట జవదాటకుండా వాళ్ళు ఉండేవాళ్ళు. అంతేకాదండి, కొంతమంది రాక్షసుల యొక్క చరిత్రలు కనుక చూస్తే రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని మనోరంజకంగా పరిపాలన చేశారనేటువంటి విషయం కనబడుతుంది. రాక్షస రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంది. అయితే వాళ్ళు శివభక్తులైతే కనుక విష్ణు భక్తులను ఇబ్బంది పెట్టినట్టుగా, విష్ణు భక్తులైతే కనుక శివభక్తులను ఇబ్బంది పెట్టినట్టుగా ఏవో అక్కడ కొన్ని కనబడతాయి తప్పితే కారణాలు. ప్రజారంజకంగా పరిపాలించిన విషయంలో కూడా రాక్షసులు కూడా ఒక అడుగు ముందుకు వేసినట్టే కనబడుతూ ఉంటుంది. వాళ్ళ అంతఃపురాలు కానీ రాజ్యాలు కానీ వర్ణించే తీరు చూస్తే ఆ యొక్క విధానం అట్లా కనబడుతూ ఉంటుంది. సరే, ఈ యుద్ధానికి ముందే కారణం చెప్పాడు కదా శ్రీహరి. అసలు ఈ తులసి శంఖచూడులే అలాగ కారణాలతో నిమిత్తమే బయటకు వచ్చారు కదా. ఈ శంఖచూడు కాదయా, నాకు చతుర్భుజుడే కావాలి, ద్విభుజుడైనటువంటి వాడు కావాలి, ఇలాంటివన్నీ కోరేసింది కదా బ్రహ్మగారి దగ్గర ఆవిడ. అందువలన తులసిని శ్రీహరి దగ్గరికి పంపించాలి. ఇంకా ఇక్కడ శంఖచూడు మరణించాలి అంటే కనుక అతని కవచం వచ్చేయాలి. సరే, కవచం వచ్చేసింది ఇక్కడ. కాబట్టి ఆకాశవాణి చెప్పినట్టుగా అంతకుముందు కారణమైన సందర్భంగా ఈ యొక్క శ్రీకృష్ణ కవచ ప్రభావం అక్కడ శంఖచూడు మీద పోయింది. ఈలోపు శ్రీహరి చేశాడంటే ఆ శంఖచూడు యొక్క రూపాన్ని దాల్చి తులసి దగ్గరికి వెళ్ళాట. ఆవిడ చూడంగానే భర్త యుద్ధంలోంచి వచ్చాడు, ఇంకా యుద్ధంలో గెలిచి ఉంటాడు అనేటువంటి చాలా విశేషమైనటువంటి ఆనందంతో ఇంకా ఆయన ఆవిడ ఆయన దగ్గరికి వచ్చింది.
ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే తులసి ఆవిడ యొక్క పాతివృత్యం భంగమైతే కానీ ఇక్కడ ఈయనకి మరణం అనే యోగం లేదు. సరే ఈ యొక్క తులసి దగ్గరికి ఈయన శ్రీహరి వెళ్ళంగానే తులసి తన భర్త నిజంగా వచ్చాడనుకుని ఆవిడ ఆలింగనం చేసుకుంది. ఆలింగనం చేసుకునేసరికి ఆవిడ పాతివృత్యంలో ఇబ్బంది వచ్చింది. ఈలోపుగా శివుడు తన యొక్క శూలాన్ని శంఖచూడు మీదకి వేశాడు. శంఖచూడు మీద వేసేటప్పుడు ఆయన గమనిస్తున్నట్ట, ఇది పరమాత్మ లీల ఇదంతా. కాబట్టి ఇక్కడ నేను ఇంత విశేషంగా చూసుకోవాల్సిన ధనుస్సహస్రం ధైర్యేణ ప్రస్థేన రతశస్తకం సజీవం బ్రహ్మరూపంచ నిత్యరూపమునిర్దిశం సంహర్తుం సర్వబ్రహ్మాండ బలం యత్స్వీలలయా యత్స్వీయలీలలయా చిక్షేపతోళనం కృత్వా శంఖచూడే చ నారద. ఆయన ఇట్లా అవదులే అని చెప్పేసి చక్కగా ఆయన ఏం చేశాడంటే ఆ శంఖచూడు ఈయన ఎప్పుడైతే శంభుడు ఆ యొక్క శూలాన్ని విసిరాడో చక్కగా ఆ కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ అట్లా కూర్చున్నట్ట త్రిశూలం గిరిగిరా దానం మీద పడింది, రథం భస్మైపోయింది, గోపబాలకుడు దివ్యరూపం దాల్చి రత్నభూషుడై ఆయన రెండు చేతుల్లో మురళి మ్రోహించుకుంటూ చక్కగా గోపికుల చుట్టూ చేరి ఆ గోలోకంలో ఉండే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి ఆ విమానం ఎక్కి గోలోకానికి వెళ్ళిపోయాట ఈ యొక్క శంఖచూడు. శూలంచ భ్రమణం కృత్వాపపాత దానవోపరీచకార భస్మ సాత్తం చ సరథం చాథలీలయా రాజా ధృత్వా దివ్యరూపం కిషోరం గోపవేషకం. ఇది తెలియక అందరూ అనుకుంటూ ఉంటారంటే శంఖచూడుని చంపడానికి ఇంత మోసం చేయాలా అనుకుంటూ ఉంటారు. అసలు కారణం మళ్ళీ ఇతను రాధ శాపం పూర్తయిపోయి వెళ్ళిపోవాలి పైకి. అర్ధమన్వంతర కాలం గడిపేశాడు ఇక్కడ, మరి ఆయనకి ఇంకా ఇక్కడ ఉండాలని భూలోకంలో ఉండాలని ఎవరుకుంటుంది? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకి మేము దేవుణ్ణి చూసామని చెప్పి ఈ మధ్యకాలంలో మత సంబంధమైన ప్రచారాల్లో చాలామంది చెప్తూ ఉంటారు. అన్ని రకాల తలబడి మొదలెట్టారులేండి ఈ మధ్యన ఇట్లాంటి ప్రచారం. నిజంగా దేవుణ్ణి చూస్తే ఈ యొక్క తుచ్చమైనటువంటి మానవ జీవితాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క సామాన్యమైనటువంటి జీవితాలతో ఇక్కడ గడపడానికి ప్రయత్నం చేస్తారా? మన పూర్వులు ఉన్నటువంటి వాళ్ళందరినీ గమనిస్తే శ్రీమద్ భాగవతం రాశాడు పోతనామాచ్యుడు, ఆయనకి సాక్షాత్గా సరస్వతి అనుగ్రహం ఉంది. ఆయన అసలు ఇంకా లౌకికమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేదు. రాజుగారు ఎంతో కురిపిస్తానాడు, ధన కనక వస్తువాహనాలు కురిపిస్తానాడు అన్న భాగవతాన్ని అమ్ముకోను నేను, ఆవిడని రక్షణ చేసుకోవాల్సింది, ఈ రక్షణ పోయి చూసుకోవా అని చెప్పి ఆంజనేయ స్వామికి రాముల వారికి అప్పుడు చెప్పేశాడు. కూర్చున్నాడు భాగవతం రాయడం వరకే పలికేడు అది భాగవతమాట అంటూ మొదటి నేను కేవలం భాగవతం పలుకుతున్నాను, నాన్ను పలుకిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఇది ఇవ్వను అన్నాడు. ఆయనతే రామానుగ్రహం పొందాడు ఆయన. ఆ రామానుగ్రహం పొందిన వాడికి సాక్షాత్గా రాజుగారు ఇచ్చేటువంటి ఐశ్వర్యంతోనే సంబంధం లేకుండా ఉండేటువంటి జీవితం గడిపారే. నిజంగా భగవంతుడు కనుక చూసాం, భగవంతుడు మాకు రాత్రి మాట్లాడాడు కల్లో అనేటువంటి ఈ పిచ్చి పిచ్చి భ్రమలతో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు చేసేటువంటి ప్రజలు నిజంగా భగవంతుడి కోసం ఇంకా ముందుకు వెళ్తారు కానీ ఈ సామాజిక జీవనంలో మైకు దగ్గరికి వచ్చి భగవంతుడి గురించి అందరికీ చెప్పాలని ప్రయత్నం చేస్తారా? చేయరు. అది చేస్తున్నారంటే తప్పుడు పనే. అర్థమైందా? భగవంతుడిని ఎవరైతే చూస్తారో అది ఏ కులస్థుడు ఏ మతస్థుడు అని సంబంధం కాదు. ఎవరైతే భగవంతుడిని చూసామనేటువంటి భావనలో ఉన్నారో చూసామనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సామాజిక జీవితంలో రారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పుణ్యకార్యాలతోనే కాలక్షేమం ఇస్తారు. ఎందుకంటే సాక్షాత్ భగవంతుని చూశాక ఇంకా ఈ మానవలోకాన్ని చూడలేరే. అటువంటి వాళ్ళు ఇంకా ఈ యొక్క శంఖచూడు గురించి చూస్తే సాక్షాత్తు గోలోకం సృష్టికి మొత్తానికి మూలకం, అక్కడ కృష్ణ పరమాత్మతో రోజు ఆయనకి సేవకుడుగా ఉన్నటువంటి వాడు ఆయన వెళ్ళిపోవాలని కోరుకులో ఉంటాడు. మరి ఇంత 100 సంవత్సరాలు యుద్ధం చేసినటువంటి వాడు ఈ యొక్క కవచం శ్రీహరి వచ్చి అడిగాడంటే ఇంకా నాకు కాలం వచ్చింది, కాలం ఆసనమైందని ఆయనకి దివిజ్ఞానం తెలుసు. కవచం ఇచ్చేశాడు. ఆ తర్వాత శివుడు శూలం వేస్తుంటే హాయిగా పరమాత్మ ధ్యానిస్తూ కూర్చున్నాడు. ఆయనకి మార్గం అదే కదా వెళ్ళాల్సింది. ఆయన మోసం చేసి చంపారు అనుకునేటువంటి పిచ్చి భ్రమలు పిచ్చి వాదనలు చేసుకోకూడదు ఇక్కడ. అలాగే తులసి దగ్గరికి శ్రీహరి వెళ్ళాడు అంటే కారణం ఆవిడ కోరుకుంది కదా, ఆవిడ పాతివృత్యం ఉన్నంతకాలం ఇక్కడ ఇతను వెళ్ళడు, ఆవిడ పతివ్రతగా ఉండిపోతే ఈయన వెళ్ళే అవకాశం లేదు. ఆవిడ మళ్ళీ శ్రీహరిని చేరాల్సిన కోరిక కూడా ఆవిడే కోరింది తపస్సు చేసి. కాబట్టి ఇక్కడ పొరపాటు జరిగింది, తప్పు జరిగింది అనేటువంటి భావన ఎవరు పొందడానికి వీల్లేదు. అటువంటి మరి శంఖచూడు అట్లా వెళ్ళంగానే త్రిశూలం కూడా కృష్ణుని చేరిపోయింది. శంఖచూడు యొక్క అస్థులు అంటే ఎముకల్లో నుంచి శంఖములో జాతులు పుట్టినాయట. సరే
దేవతా సంబంధమైన అర్చన చేసేటప్పుడు ఆ శంఖాన్ని పక్కన పెట్టి శంఖానికి కూడా అర్చన చేయాలి. లేకపోతే దేవతా అర్చన నిష్ఫలం అవుతూ ఉంటుంది. ఆ శంఖాన్ని కనుక అర్చిస్తేనే శ్రీహరి అనుగ్రహిస్తాడు. అలాగే శంఖాన్ని ఊదడం అనేది శివుడు యొక్క ఇష్టమైన పని, శివుడికి ఇష్టమైన పని. అలాగే జపం అంతా పూర్తయిన తర్వాత, అర్చన అంతా పూర్తయిన తర్వాత ఆ శంఖంతోనే కూడుకుని తీర్థాన్ని తీసుకోవడం అనేది ఒక అలవాటుగా పెట్టారు. శంఖం హరికి అధిష్టానం అయింది. అయితే శంఖంతోటి హరి ఉంటూ ఉంటాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ శంఖాన్ని ఎవరైతే ఊతూ ఉంటారో దాని మూలంగా గృహంలో అమంగళాలని కూడా ప్రతిహతం అయిపోతూ ఉంటాయి. కానీ స్త్రీలు మాత్రం శంఖాన్ని ధ్వరింపజేయరాదు అనేటువంటి నియమాన్ని పెట్టారు. సరే, ఇక్కడ ఓ పక్కన శ్రీ మహావిష్ణువుని శంఖచూడు అనుకుని తులసి వెళ్ళడం, తులసి ఆయన్ని దగ్గర చేరేసరికి ఆవిడ యొక్క పాతివ్రత్యం భంగం అవడం. కానీ కొద్దిసేపు తర్వాత వచ్చినవాడు శంఖచూడు కాదు అనేటువంటి మరి విషయాన్ని తులసి గమనించుకుని, నువ్వు ఎవరయ్యా అని అడిగి చెప్పేలోపుగానే ఆవిడ ఈ యొక్క ఆగ్రహాన్ని, ఎందుకంటే మహాపతివ్రత కదా, సృష్టిలో పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా కఠినమైన పని, దేనైనా సాధించవచ్చు. ఆ పాతివ్రత్యం రక్షణ చేసుకోవడం అనేది చాలా కఠినమైన పని. దాంతో ఆవిడకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఈలోపు హరి ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాట. చూపించినా సరే, తస్మాత్ పాషాణ రూపస్త్వం భవే దేవ భవాధునా పాషాణ హృదయస్త్వం హి దయాహీనో యతః ప్రభో. నువ్వు దయాహీనుడివి, హృదయం పాషాణంలాగా మారిపోయింది. పైగా చలేన ధర్మభంగేర్మమ స్వామి త్వయాహత, నా యొక్క ధర్మానికి భంగం కలిగించాక కానీ నా భర్తను సంపలేకపోయావు. ఇట్లాంటి పాషాణం అంటే నీ హృదయం పాషాణం, నీ యొక్క శరీరమే పాషాణం అయిపోవాలని చెప్పి ఆవిడ శపించిందిట. ఆ శపించిన కారణంగానే ఆయన, నువ్వు నా భక్తుని ఎందుకు చంపావు, నీ భక్తుని ఎందుకు చంపావు అని చెప్పడంగానే, పూర్వం నువ్వు నన్ను గురించి పెక్కు సంవత్సరాలు తపస్సు చేసావు కదమ్మా, కృత్వా త్వాం కామని సోపి విజహార తత్క్షణాత్ త్వదర్థే శంఖచూడశ్చ చకార సుచిరంతపః తపస్త్వయా కృతం భద్రే మదర్థే భారతే చిరం. మరి నా గురించి తపస్సు చేసావు, మరి నా తపఃఫలం నీకు చెందాలి కదా, మరి నువ్వు ఈ తనువును విడిచి దివ్యదేహం దాల్చి లక్ష్మికి సాటైన దానిపై నాతో పాటు సుఖంగా ఉండు. ఇంకా నీ శరీరం ఈ యొక్క భారతదేశంలో గండకీ నది రూపంలో పుణ్యముల గురించి చూస్తూ ఉంటుంది. నీ కేశభాషాలేమో మరి పవిత్రమైన వృక్షం అవుతూ ఉంటాయి. తులసి కేశం నుండే పుట్టుడు వలన ఆ వృక్షం తులసి అని పేరు కాస్తుంది. అలాగే ప్రతి దేవతల యొక్క పూజలోనూ కూడా మరి నీ యొక్క తులసి పత్రానికే విశేషం. తులసి లేకుండా అర్చన జరగడం అనేది జరగదు. అలాగే మర్త్య పాతాళ స్వర్గ గోలోకాలలో కూడా నా సన్నిధిలో ఎప్పుడు కూడా నువ్వు ఉంటూ ఉంటావు. శ్రేష్టమైనది, ఎన్ని పూలు ఉండనివ్వండి, ఎన్ని రకాలైన అలంకారాలు ఉన్నాయండి, ఎన్ని విశేషాలు ఉన్నప్పటికీ కూడా మరి నీ యొక్క తులసి దళాన్ని మాత్రమే అర్చిస్తేనే దాన్ని ప్రీతిగా తీసుకునే అవకాశం వస్తుంటుంది. మరి తవ కేశ సమూహశ్చ పుణ్యవృక్షో భవిష్యతి, నీ వృక్షం నీ యొక్క కేశాలే వృక్షంగా మారాయి కాబట్టి నీకు కూడా తులసీకేశ సంభూత తులసీ విశ్రుత, తులసి అనే పేరుతోనే నువ్వు చక్కగా ప్రసిద్ధి ఎక్కుతావు. అంతేకాకుండా త్రిషు లోకేషు పుష్పాణం పత్రాణం దేవ పూజనే. సరే, గణపతి యొక్క అర్చన రోజువారీ పూజలో తులసికి శాపం అనేది వేరే కథ. కానీ ఇక్కడ నిత్యం ప్రతి దేవుడికి కూడా అర్చనా క్రమంలో తులసి లేకుండా అర్చన చేయకూడదు, గణపతికి మాత్రమే నిషేధం, దానికి వేరే కథ ఒకటి ఉంది. సరే, ఎన్ని పూలున్నా ఎన్ని రకాలైనటువంటి అర్చనలు జరిగినా సరే తులసి పత్రం ఒకటి పడితే చాలమ్మా, దాని మూలంగా సకల తీర్థాలు కూడా స్నానఫలం చేసినటువంటి పుణ్యం వస్తుంది, సర్వయజ్ఞాల యొక్క దీక్షాఫలం చెందుతుంది, తులసీపత్రం జలంతో అభిషేకం జరిగితే కనుక చాలా చక్కటి వస్తుంది, అలాగే అమృత కలశాలతో శ్రీహరి సంతోషపరిస్తే ఆ అమృత కలశాల్లో కూడా తులసి యొక్క పత్రం ఉండాలి, మరి 10,000 ఆవులు దానం చేసినటువంటి ఫలితం తులసి యొక్క అర్చన ద్వారా వస్తుంది, అలాగే కార్తీక మాసంలో ఒక తులసి పత్రాన్ని దానం కనుక చేస్తే అది దానికి చాలా విశేషమైన ఫలితం ఉంది. ఇట్లాగే తులసి యొక్క విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి సరే, తులసి జలాన్ని కనుక ఎవరైతే మరణకాలంలో తీసుకుంటారో తులసి తీర్థాన్ని, వాడు పాపముక్తుడే విష్ణులోకాన్ని చేరుకునే అవకాశం వస్తుంది.
ప్రాణాన్ త్యజతి తీర్థేషు విష్ణులోకం సగచ్చతి తులసీం స్వకరే కృత్వా ధృత్వా దేహే చ మానవః. తులసీ కాష్ట నిర్మాణ మాలాం గృహ్ణాతి యో నరః. తులసి మరి ఎండిపోయిన తర్వాత కాడల్ని పూలుగా మార్చి గింజలుగా మార్చి దాన్ని తులసి మాల చేస్తారు. పదే పదే అశ్వమేధస్య లభతే నిశ్చితం ఫలం. వాడు పదే పదే అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంటాడు. మరి ఇలాంటి ఫలితాలని కూడా తీసుకుంటూ వచ్చాడు. తులసి చేతపోని ప్రతిజ్ఞ చేసిన వాడు సూర్యచంద్రుని కాలం కూడా మంచి ఫలితాలు. అంటే ఏదైనా ఇదిగో నేను న్యాయమే చెప్తున్నాను అని చెప్పి తులసి పత్రాన్ని పట్టుకున్నాడంటే అది చాలా విశేషం అన్నమాట. అలాంటిది మరి మరణకాలం వచ్చింది, మరణకాలం ఆసనమైంది. ఒక్క తులసి చుక్క, తులసి దళంతో కూడుకున్నటువంటి నీటిని ఉన్నటువంటి చుక్క అన్నమాట. తులసీతో యకణికా మృత్యుకాలే చయో లభేతు రత్నయానం సమారుహ్య వైకుంఠే ప్రాప్యతే ధ్రువం. అలా కాలం చేసిన వాడికి వైకుంఠాన్ని చేరే అవకాశం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే పున్నమి అమావాస్య ద్వాదశి రవి సంక్రమణం మిట్ట మధ్యాహ్నం సంధ్యలయందు తలంటు పోసుకునేవాడు, చెడు కాలం ఎందు చెడు చోట్ల ఎందును రాత్రి ఎందును తులసి దళను తుంచువాడు, హరిశరం తుంచినవాడును అని చెప్పేసి ఒక చిన్న మాట. పూర్ణిమాయామమాయాంచ ద్వాదశ్యాం రవి సంక్రమే తైలాభ్యంచ తైలాభ్యంగంచ కృత్వాచ మధ్యాహ్నే నిశి సంధ్యయో అశౌచే శుచికాలే ఏ రాత్రివాసోన్వితానరా తులసీం ఏం విచ్ఛిన్ విచ్ఛిన్వంతి విచ్ఛిన్వంతి ఛందంతి హరేశ్వర. అందుకోసమే మరి ఇట్లాంటి చెడు కాలాల్లో కూడా తులసిని ముట్టుకోకూడదని, దాన్ని దేవతావృక్షం కింద భావన చేసి దాన్ని చక్కగా ఎప్పుడు కూడా అర్చిస్తూ ఉండాలని చెప్పి అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకోసమే అప్పటి నుంచే ప్రారంభమైంది నిత్యం భారతదేశంలో తులసి చెట్టుకి అర్చన చేయడం అనే కార్యక్రమం. అలాగే నా సన్నిధానంలో వైకుంఠంలో నా సన్నిధానంతో లక్ష్మీ సమానురాలుగా విలుసలుతో నువ్వు, నేను నీ శాపానికి కారకుండా శాపం ఇచ్చావు కదా ఆ శాపాన్ని పోగొట్టుకోవడం అని చెప్పి గండకీ నది రూపంలో అక్కడ నేను ఇక్కడ సాలగ్రామం రూపంలో అక్కడ నివసిస్తా అని చెప్పారు. అందుకోసమే ఈ యొక్క కార్తీక మాసానికి వచ్చేసరికి సాలగ్రామాలు దానం చేయడం, సాలగ్రామాలు ఇక్కడ రకాలను కూడా చెప్పుకుంటూ వస్తాడు ఈ యొక్క మన దేవి భాగవతుల తులసి ఉపాఖ్యానం చెప్పేటప్పుడు. అలాగే తులసి అర్చనా విధానం చెప్పుకుంటూ వస్తాడు. ఈ తులసికి ఆవిడ కోరుకుంది కాబట్టి నిత్యం ఆ హరి యొక్క ఎదురుకుండా ఉండేలాగా ఏర్పడేశారు. హృదయస్థానంలో లక్ష్మి ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీహరి తాను మెడలో తులసిని మాలగా ధరించడం మూలంగానే ఆవిడెప్పుడు ఆయన హృదయం దగ్గరే ఉంటుందనేటువంటి విశేషాన్ని తెలియజేస్తూ ఆ యొక్క తులసి ఉపాఖ్యాన్ని పూర్తి చేశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.